వన్ మినిట్ రా. జ్యూస్ తీసుకోండి. నేను తాగిస్తాను. భార్య అంటే అలా ఉండాలి. ఇక చిన్నోడిని చైత్ర కాలు కదపనివ్వకుండా ఈగ వాలనివ్వకుండా చూసుకుంటుంది. సత్యం బల్లి కూడా శబ్దం చేసింది అంటే నేను చెప్పింది అక్షర సత్యమే. సరే మీరు రెస్ట్ తీసుకోండి. చైత్రకి ఇలాంటి భయాలే ఉండవు. ఏమైందమ్మా, వాడి మొహానికి అడ్డంగా పెట్టావు? అదిగో బల్లి, ఆ బల్లి కన్నే తల మీద పడబోయింది. బల్లి తల మీద పడితే గండం అంటారు కదా, అందుకే ఇలా కొంగ అడ్డు పెట్టాను. అదే బల్లి నీ తల మీద పడితే నీ గండమే కదా మనవరాలా. నేను అదంతా ఆలో నిజమేనే, ఎప్పుడో పురాణాల్లో సతీ సావిత్రి, సతీ అనసూయలు భర్త ప్రాణాల కోసం ఆ యముణ్ణే ఎదిరించి భర్తను రక్షించుకున్నారు. అవి విని మనందరం తరించాం. కానీ అదే దృశ్యాన్ని నిన్న మనం గుడిలో చూసాం. ఆశలు ఆవిరైపోయి ఇంకా విరాజు మనకి దక్కడు, మన జీవితాలు ఇంక చీకటైపోయాయని అనుకుంటుంటే అప్పుడు తన దీక్షతో, తన భక్తితో పసుపు కుంకుమల్ని నిలుపుకుని కొండెక్కిపోతున్న ఈ ఇంటి దీపాన్ని వెలిగించి
ఆ ఆశల్ని బతికించావు చైత్ర నువ్వు. చైత్ర, నిజంగా నువ్వు గ్రేట్. నిన్ను అన్ని మాటలన్నా పట్టించుకోలేదు. చివరికి నిన్ను హాస్పిటల్లో బయటికి గెంటేసినా నువ్వేమీ పట్టించుకోలేదు. స్వచ్ఛమైన ప్రేమతో, నిస్వార్థమైన మనసుతో ఆ అమ్మవారి అనుగ్రహాన్ని పొంది విరాజ్ని రక్షించి నీ ప్రేమని బ్రతికించుకున్నావు. ఇక్కడ నటించడానికి వచ్చిన ఈ డమ్మీది జీవించేస్తుంది. ఎంతలా అంటే భావ జీవితంలో శాశ్వతంగా ఉండిపోయేలా యాక్టింగ్ చేసేస్తుంది. ఇది ఇలానే కంటిన్యూ చేస్తే భావ మీద నేను పెట్టుకున్న ఆశలు కలలు అన్నీ నాశనమైపోతాయి. ఏదో ఒకటి చెయ్యాలి, దీన్ని ఆపాలి. కడుపు కాలకుండా ఈ బొప్పాయి ముక్కలు తెచ్చినందుకు. ఈ బొప్పాయి ముక్కలు కడుపు నిండడానికే కాదు, కాలి నొప్పుల్ని తగ్గిస్తుందని తెచ్చాను. ఒక్కదానివే మొత్తం తినకుండా నాకు ఉంచు. ఎన్ని ముక్కలు ఒక్కదాన్ని తినగల పెండి? ఇలా అమాయకంగా ఫేస్ పెట్టే ఇప్పటికీ ఒక బౌల్ తినేసావు. దృష్టి పెట్టు పెండి. అయినా ఎన్ని ముక్కలు తిన్నా ఈ మంట తగ్గట్లేదు పిన్ని. తినగానే తగ్గిపోదు, నెమ్మదిగా తగ్గుతుంది. అయితే ఈరోజు మూడు పూటలా ఈ బొప్పాయి ముక్కలే నాకు. తీరిగ్గా కూర్చుని పీకల దాకా మెక్కుతున్నారు గాని తగలబడిపోతున్న నా జీవితం గురించి, ఆవిరైపోతున్న నా ఆశల గురించి నీకెలాంటి పట్టింపు లేదు. ఏ పట్టింపు లేకపోతే ఇలా చేతులు కాల్చుకుంటావా? ఇన్ని ప్రయత్నాలు చేస్తావా? అసలే మా చేతులు కాలి అల్లాడిపోతుంటే మళ్ళీ కాలు ఇలా చేయాలని ఈ పిచ్చిసైగా ఆలోచనలేంటి లయ్యా? చైత్రల నటించడానికి వచ్చింది, శాశ్వతంగా చైత్రలా మారిపోతుంది. బావ దాని మెడలో తాళి కడితే అది ఇంక అఫీషియల్ గా బావ భార్య అయిపోతుంది. మనమే నిరూపించినా ఎన్ని సాక్ష్యాలు తీసుకొచ్చినా దాన్ని బయటికి నెట్టేయలేము. అప్పుడు నేను మారేది ఇలా సైకోలానే మొదట చంపేది మిమ్మల్ని ఇద్దరినే. ఆపవెనువు. నన్ను ఆపడం తెలుసు కాని ఆ డమ్మీ చేతిని ఆపడం మాత్రం మీ వల్ల కాదు. ఇంట్లో దాన్ని సతీ సావిత్రి సతీ అనసూయ అని పొగడ్తలతో ముంచెత్తుతుంటే నా నర నరాల్లో దాన్ని చంపాలన్న కసి లావాలాగా ఉడికిపోతుంది. ఆగుతావా? చెప్తాను. ఇప్పుడు ఆగితే బావ పక్క నేను ఊహించిన స్థానం ఎప్పటికీ దక్కదు. విరాజ్ పక్కన నీ స్థానంలో వేరే ఎవరో అనామకురాల్ని ఎలా ఉండనిస్తాను? మీరు ఇలా తాపీగా కూర్చొని తింటూ ఉంటే అక్కడ డమ్మీది అన్ని చక్కదిద్దేస్తుంది. అలా అని తిండి మానేసి పస్తులుంటావాలయ్యా? ఆలోచించాలి కదా. ఏమైనా చెయ్యండి, బావ దాని మెళ్ళో తాళి కట్టకూడదు. కట్టడు, కట్టనివ్వను.
మీరే ప్లాన్ వేసినా అది వాళ్ళకే అడ్వాంటేజ్ అవుతుంది. మీ మాటలు నేను విన్ను. పిన్ని, లయ చెప్పింది నిజమే. మన ప్లాన్స్ అన్ని రివర్స్ అవుతున్నాయి. ఇప్పుడు ఎలాగైనా మనం ఓడిపోని ప్లాన్స్ వేయాలి. ఈసారి గెలుపు మనదే అవ్వాలి. అసలు ఆ డమ్మీ దాన్ని వాళ్ళెవరో తెలుసుకుంటే దాని పుట్టుపోరువత్తరాలు మొత్తం బయటికి లాగచ్చు. కరెక్ట్ పిన్ని, అప్పుడు ఈజీగా దాన్ని బయట గెంటేయచ్చు. ఇదంతా జరుగుతుందా? నమ్మకమేనా? అది పీటలెక్కేలోపు దాని వాళ్లతోనే దాని భాగవతం చెప్పిస్తా. అదే పీటల మీద నిన్ను కూర్చోబెట్టి విరాట్ చేత నీ మెడలో తాళి కట్టిస్తాను. ఇదే జరుగుతుంది, జరిగి తీరుతుంది. అక్కడ వరకే కదా, నేను హెల్ప్ చేస్తాను. వద్దులే. నీ గాయం పచ్చిగానే ఉంటుంది. ఎక్కువ స్ట్రెస్ చేస్తే గాయం తిరగబడే ప్రమాదం ఉంది కన్నయ్య. నువ్వు నా పక్కనుండగా గాయం తిరగబడుతుందా? నేను నీ పక్కన ఉండబట్టే నీకు ఆ గాయం తగిలింది. నువ్వు నా పక్కన నిలబడింది సాయం కోసం, నేను నీ పక్కన నిలబడింది నా స్వార్థం కోసం. అది స్వార్థం కాదు, స్వచ్ఛమైన ప్రేమ. నీది స్వచ్ఛమైన మనసు కాబట్టే మా వాళ్ళు ఎన్నన్నా నా వైపు నిలబడి ఈ గాయాల నుంచి నన్ను బతికించి సాయం చేస్తున్నావు. అలా కాదు. జాగ్రత్త. నందు, పర్లేదు నందు. నందు కాదు, గోడలకు కూడా చెవులుండొచ్చు. ఈ ఇంట్లో ఉన్నంత వరకు నేను చైత్రనే. అలాగే పిలువు, నేను చైత్రలానే మాట్లాడతాను. వాటర్ దాహం వేస్తే తాగడానికి, జ్యూస్ నీరసం వస్తే తాగడానికి, ఫ్రూట్స్ ఆకలిస్తే తినడానికి. మరి స్వీట్ బాక్స్ ఆ బాక్స్ ఏంటి? నువ్వు వేసుకోవాల్సిన టాబ్లెట్స్ ఉన్నాయి. ఇదిగో ఈ టాబ్లెట్స్ వేసుకో. నోరు చేదైంది కదా, అందుకే ఈ స్వీట్స్. హా కన్నయ్య, రాత్రుల్లో నీకు ఏ అవసరం ఉన్నా నీ అంతట నువ్వే బెడ్ మీద నుంచి దిగద్దు. నన్ను లేపు, నేను నీకు హెల్ప్ చేస్తాను, సరేనా? అయ్యో నామతి మండా. ఏంటి కర్రీ ఇక్కడ పెట్టావు? ఏం లేదు కన్నయ్య, నేను నిద్రపోయాను అనుకో, లేవలేను, మొద్దు నిద్రపోతాను. ఏనుగులు పడినా లేవనని మా అమ్మ అంటుంది. అందుకే ఒకవేళ నువ్వు పిలిచినా నేను లేవకపోతే ఆ కర్రతో నన్ను కదుపు, నేను లేస్తాను, సరేనా? అవసరం రాదులే,
ఎందుకు రాదు? నేను నిద్రలో 2-3 సార్లైనా లేస్తాను, అప్పుడప్పుడు పీడకల్లో వచ్చి లేస్తాను, అప్పుడప్పుడేమో. అర్థమైంది. కానీ ఎలా లేచినా నా అంతటా నేనే లేవాలి, కానీ నన్ను ఎవ్వరూ లేపలేరు, అందుకే ఈ కర్ర. ఒకవేళ నువ్వు కర్రతో మెదిపినా నేను లేవకపోతే ఒక దెబ్బవే, పర్లే, నేనేమనుకోను, వెంటనే నిద్రలేస్తాను. సరేనా? పర్లేదు, పడుకో. నేను పడుకోగలను. ఆగు కన్నయ్య, ఎక్కువ ప్రెషర్ పడితే ఆ మెడ మీద కుట్లు కదులుతాయి. నురా, గుడ్ నైట్ కన్నయ్య. గుడ్ నైట్ చైత్ర. నా గురించి ఆలోచిస్తూ నీ గురించి నువ్వు ఆలోచించడం మర్చిపోయావా? నా నొప్పుల్ని నువ్వు ఫీల్ అవుతూ నీ గాయాల నొప్పుల్ని నువ్వు పట్టించుకోలేదా? కనపడని మృత్యుతో యుద్ధం చేసిందో లేక ఆ విధిరాతనే ఎదిరించిందో తెలియదు, కానీ ఆ దైవానుగ్రహంతో నీ చైత్ర నిన్ను బ్రతికించి ఇలా మా ముందుకు తీసుకొచ్చిందిరా. నువ్వు నా గురించి అంత కేర్ తీసుకున్నావు. నువ్వు చేసిన సాయానికి, నువ్వు చేసిన సేవకి నీ గురించి నేను కేర్ తీసుకోకపోతే